సంస్థ ద్వారా రక్తాన్ని సేకరించి తిరిగి శుద్ధిపరిచి రక్త నిధి కేంద్రాలకు అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రాజేష్, సూపరింటెండెంట్ ఫైరోజా బేగం, డాక్టర్ కిరణ్, దిలీప్, సునీత, జిల్లా ఆరోగ్య కేంద్ర మదనపల్లి, ధనంజయ్, అమరావతి మరియు వైద్య సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. మన ఈ కోను ప్రభుత్వ ఆసుపత్రిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక ఇదే మొదటిసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు అనగా 18/7/2018 బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. దీంట్లో స్టూడెంట్స్, డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి, కోనూరులో ఉన్న 5 డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి మేము ఇంటిమేట్ చేసి, మోటివేట్ చేసి ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తాం. సో దీనికి బాగా రెస్పాన్స్ అయ్యి స్టూడెంట్స్ అందరూ వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా వచ్చి డొనేట్ చేస్తారు. మెయిన్లీగా ఎంసీడీ డిగ్రీ కాలేజ్, ఎస్వీ డిగ్రీ కాలేజ్, ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ అందరూ వచ్చి జస్ట్ మాకు సహకరించినందుకు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగానే ఉంది. నేను బ్లడ్ స్టోరేజ్ మెడికల్ ఆఫీసర్. సో నేను చెప్పడం ఏమంటే, రక్తం డొనేట్ చేయండి, ఒకరి లైఫ్ని సేవ్ చేయండి. రక్తం మనం ప్రతిసారి డబ్బులతో కొనలేము. సో ఎవరన్నా రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో ఇచ్చినారంటే ఆ బ్లడ్ అనేదాన్ని ఇంకొకరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పొంగనూరు తరఫున కండక్ట్ చేస్తున్నాము. సో ఇది మెయిన్గా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు డొనేట్ చేసేటట్టుగా చేస్తాం. మెయిన్గా దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంసీబీ డిగ్రీ కాలేజ్ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళ స్టాఫ్ స్టూడెంట్స్ని బాగా మోటివేట్ చేసుకొని వచ్చి వాళ్ళంతటా వాళ్ళ వాలంటరీగా సక్సెస్ చేశారు ఈ క్యాంప్. సో దీనికి సహకరించిన మదనపల్లి బ్లడ్ స్టోరేజ్ నుంచి స్టాఫ్ కూడా వచ్చి వాళ్ళ సహాయం చేసినందుకు నేను చాలా థ్యాంక్స్ పొందొచ్చు. ఈ రక్తదాన శిబిరం కోసము ఇది మంచి ఉపయోగమైన పని. దీనికి ఈ ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు చెప్పిన వెంటనే మా ఎంసీ డిగ్రీ కాలేజీ నుండి మేము వచ్చి మా పిల్లల తరఫున చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ మాదిరి ప్రత్యర్థులు చేస్తే కన్నా రక్తం అనేది చాలా విలువైనది, అది ఇవ్వాలని ప్రత్యర్థులు కోరుకుంటున్నాను. మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా మేమిస్తామో వచ్చి మా ఎంసీ డిగ్రీ పిల్లలు ఇచ్చినారు. ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలను అడిగి వాటిని పరిష్కరిస్తామని టీడీపీ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహాల మంజూరుకు దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే ఎన్టీఆర్ గృహాలను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం వెంకటరమణరాజు, రూరల్ పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, అక్కిం రమేష్, బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి వెంకటరెడ్డి, రమణ కౌన్సిలర్లు శ్రీకాంత్ కుమార్ చంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు కేశవమూర్తి, మధు రాయల్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మరి చంద్రన్న బీమా గానీ, మరి ఆరోగ్య పరంగా గానీ, తర్వాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు గానీ, గ్రామాల్లో తాగునీట్లు గానీ, మరి ప్రతి గృహానికి విద్యుత్ శక్తి గానీ చెప్పిన మాట ప్రకారం అన్ని అందిస్తూ కూడా ఈ రోజు కూడా 1500 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ యొక్క పరిపాలనలో ఇంకా ఏమి అవసరమో మేము గానీ, మా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి ఎంపీటీసీలు గానీ, అదేవిధంగా సర్పంచులు గానీ, లేకుండా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు గానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పట్టణ అధ్యక్షులు గానీ, గ్రామ అధ్యక్షులు గానీ అందరినీ కూడా మమేకమై మనం మీరందరూ వెళ్ళండి, ప్రతి ఇంటిని సందర్శించండి, ఆ ఇంట్లో ఏం అవసరమని చెప్పని తీసుకోండి. వారికి ఇంకా ఇల్లు అవసరమా, పెన్షన్ అవసరమా, కార్డు అవసరమా, ఇంకా తాగునీళ్ళు అవసరమా, మరి కమ్యూనిటీ పరంగా కూడా సిమెంట్ రోడ్డు అవసరమా, మరి ఇంకా ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులున్నాయా, యువకులకు ఇబ్బందులున్నాయా, ఆ ఇబ్బందులన్నీ కూడా మనం తీర్చే దాంట్లో సన్నద్ధం అవుదాం, మరి అవన్నీ కూడా చేద్దామని చెప్పిన దృక్పథంతో ఈ రోజు ప్రతి గృహాన్ని కూడా కడప కడప కూడా తొక్కి, మరి ఏం జరుగుతున్నది, ఇల్లు తీసుకుంటే సక్రమంగా బిల్లు వస్తుందా లేదా, పెన్షన్ సరిగా ఇస్తాడా లేదా, బియ్యం సరిగా అందుతుందా లేదా, ఇవన్నీ కనుక్కొని అవన్నీ కూడా ఆ సమస్యను తీర్చే పట్ల జాగ్రత్తగా కూడా మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉండదు అని చెప్పని, ఇంకా తీర్చవలసిన కార్యక్రమాలు, వారికి అవసర కార్యక్రమాలు అన్ని కూడా గుర్తించి మళ్ళా కూడా అవన్నీ కూడా మనం సజావుగా కూడా వారి సంక్షేమంగా కూడా అన్ని కుటుంబాలు బాగుండల్లా, కులమత భేదం వర్గం లేకుండా కూడా ఏ పార్టీ వ్యక్తి కానీ పార్టీలకు అతీతంగా కూడా అందరికి లబ్ధి చేకూరాలని చెప్పిన దృక్పథంతో మీరు అందరూ వెళ్ళండి, అవన్నీ కూడా నోట్ చేసుకోండి, అవన్నీ కూడా అందిద్దామని చెప్పని చెప్పిన కార్యక్రమంలో భాగంగా కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలోనే భాగంగా కూడా ఈరోజు పొంగనూరు పట్టణంలో 3వ రోజు ఖలీల్ మన పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో గానీ, ఇంకా కూడా
ఇక్కడ దేవస్థాన కమిటీకి సంబంధించిన మరి కేశవులు గాని అవి వార్డు వారి కూడా ఎవరైతే అక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో నంది గాని దినేష్ గాని ఇంకా అక్కడ నిలబడి ఓడిపోయిన వ్యక్తులు గాని ఇంకా కూడా అక్కడ బాలాజీ గాని ఇంకా ఇక్కడ రమణ ఉన్నాడు తర్వాత అందరూ కూడా మరి అవినీతికి దూరంగా కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూడా ఎక్కడికక్కడ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏదైతే లబ్ధి చేకూరుతుందో అవన్నీ సక్రంగా అందించే కార్యక్రమంలో ఎక్కడ కూడా మా కార్యకర్తలు గాని మమ్మల్ని గాని ఈ యొక్క ప్రభుత్వంలో ఏలెత్తి చూపే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వంలో ఎన్నో తప్పులు చేశారు. ఇల్లు సరిగయ్యేలా, పింఛన్ సరిగయ్యేలా, మరి అవన్నిట్లో కూడా బియ్యం సరిగయ్యేలా అవన్నీ కూడా ఇప్పుడు జరగకూడదు, సక్రంగా అందేవాలని చెప్పిన దృక్పథంతో మేము ఎక్కడికక్కడ ప్రతి కుటుంబం తొక్కి ఆ ఇబ్బందులన్నీ కూడా లోటు తీర్చల్లా, సక్రంగా ప్రభుత్వంలో అందే కార్యక్రమాలన్నీ కూడా అందేవాలని చెప్పిన దృక్పథంతో ఈరోజు గ్రామదర్శి కార్యక్రమంలో మేము అందరూ కూడా తిరుగుతున్నాం. అందరూ కూడా మమేకంగా తెలుగుదేశం కార్యకర్తలు గాని అక్కడ ఉండే మరి అభిమానులు గాని మహిళలు గాని అందరూ కూడా మేము ఉత్తేజపరుస్తూ తిరుగుతున్నాము. ఈ కార్యక్రమం ఇదే విధంగా కూడా 3 నెలలు జరుగుతుంది, ఈ యొక్క పట్టణంలో 1 నెల జరుగుతుంది, అన్ని సమస్యలు తీరుస్తాము. అదేవిధంగా కూడా ఈ పట్టణంలో ప్రతి వర్గానికి అంటే కూలీ జీవనం చేసే దగ్గర నుండి కూడా ప్రతి ఈరోజు లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, మరి వెల్డింగ్ షాపుల్లో పనిచేసే సోదరులు కావచ్చు, మరి అదేవిధంగా కూడా పెయింటర్లు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, మరి తోపుడు బండ్లు దోసుకునే వాళ్ళు కావచ్చు, కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు, అందరికీ కూడా మేము ఈరోజు ఇల్లు లేకుండా ఉంటే ఇల్లు ఇస్తాం, పెన్షన్ లేకుండా ఉంటే పెన్షన్ ఇస్తాం, కార్డు లేకుండా పోతే కార్డు అందిస్తాం, అంటే ఇవన్నీ కూడా అందేవాళ్ళని చెప్పిన దృక్పథంతో మేము ఈరోజు ఇల్లు గడప గడప తొక్కుతున్నాం. కాబట్టి అందరికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము ఇస్తాము, పని చేస్తాము. కాబట్టి మీరు ఇదే విధంగా కూడా మీ సమస్యలన్నీ కూడా మా దృష్టికి మరి జంకు లేకుండా కూడా తీసుకొస్తే మేము ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు గాని నేను గాని మరి మంచి భావనతో మీకు అందిస్తాము అని చెప్పని సభామూలకంగా తెలియజేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కూడా ఈ నెల రోజుల పాటు ఈ యొక్క పట్టణంలో కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తూ అందరూ కూడా సమస్యను మా దృష్టికి తీసుకురావాలని చెప్పని అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము తిరిగే సందర్భంలో మాకు సహకరించాలని చెప్పని పదే పదే కోరుకుంటూ కూడా ప్రత్యేకంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఇంత మేము పారదర్శకంగా తిరుగుతున్నాము, పారదర్శకంగా పనిచేస్తామని చెప్తున్నాం. కాబట్టి పత్రికా విలేకరులు అందరూ కూడా మాకు సహకరించి మరి అందరూ లబ్ధి చేకూరే విధంగా కూడా మాకు సహాయపడాలని చెప్పని సభామూలకంగా కూడా మనవి చేస్తూ మీ చుట్టుపక్కలకి మీ గ్రామంలో అందరికి కూడా ఈ రోజు నుంచి ఎన్ని మోటార్ సైకిల్ ఉన్నా వాళ్ళకందరికీ కూడా హెల్మెట్ కొనుక్కోండి, మంచి స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కోండి, ఐఎస్ఐది అని మీరందరూ మంచి అవేర్నెస్ కలిగిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నా. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో బ్యాంక్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రామంలో ఉండే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి ఈ విషయాల్లో 40 కోట్లు అని చెప్పేసి ప్రైజ్ విన్ అయినా అని చెప్పేసి మెసేజ్లు వస్తుంటాయి. దయచేసి ఆ మెసేజ్ ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసానంటారు, ఆ లింక్ ఓపెన్ చేసినావా అయిపోయాను కొప్ప ఉన్నట్లే. కాబట్టి దయచేసి అట్లాంటి మెసేజ్ వస్తే ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి. అది మీ ఎవరికైనా ఇంటర్మీడియట్ 10th క్లాసు కొంత చదివిన ఉంటే కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల కూడా ఆ విషయం చెప్పండి. తర్వాత ఏటీఎం డ్రా చేసాక అమౌంట్ డ్రా చేసాకి పల్లె నుంచి మనల్ని వస్తుంటారు, ఎవరో ఎక్కడి నుంచో వాళ్ళు జాబ్ చేస్తుండొచ్చు, వాళ్ళ హస్బెండ్ కానీ ఆర్మీలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కేసుంటారు, వాళ్ళకి అది డ్రా చేసే తెలియదు. అలాంటి వాళ్ళు ఆడ ఏటీఎం దగ్గర కాసుకుంటారు, ఇట్లాంటి వాళ్ళు అమాయకులు ఎవరొస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లా 2000 డ్రా చేయాలంటే ఓకే అని చెప్పేసి పిన్ అన్ని నెంబర్లు కలుపుకుంటూ 2000 డ్రా చేస్తాడు, ఆయనకి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఏం చేస్తాడు, ఈ ఏటీఎం కార్డు వాడి ప్యాకెట్ తీసుకొని వాళ్ళతో ఉండే ఒక డూప్లికేట్ ఏటీఎం కార్డు లేకుంటే ఎవరిదైనా ఇంకోటి కొట్టేసుంటాడు ఇంతకు ముందు ఆ ఏటీఎం కార్డు ఆయనకి ఇచ్చేస్తాడు. ఆ విధంగా పిన్ నెంబర్ వాళ్ళు తెలిసింటుంది కదా, ఆయన ఇంటి మీద లోపల మొత్తం అమౌంట్ అంతా డ్రా చేసుకుంటాడు, లేకపోతే ఏదైనా షాపింగ్ చేసుకుంటాడు. కాబట్టి తెలిసి వాళ్ళతోనే వాళ్ళకి ఆపరేషన్ చేసకపోతే తెలిసి వాళ్ళ ద్వారానే మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవడం అని చెప్పేసి మీరందరికీ గ్రామంలో కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా కూడా చెప్పండి. అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్ గురించి ఇంతకుముందే మీకు చెప్పిన ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు అవి మీరు యూజ్ చేయొద్దండి, ఏమంత అవసరం ఉండదు. మీ సబ్జెక్ట్ ఓరియంటేషన్, మీ అకాడమిక్ సంబంధించిన యొక్క మొత్తం మెటీరియల్, ఎక్స్ అంతా మొత్తం మీరు ప్రైవేట్ కాలేజీలో ఉన్నారు కాబట్టి
మీ టీచర్స్ మీకు బ్రహ్మాండంగా ఇన్పుట్ ఇస్తారు, కాబట్టి దాన్ని మీరు ఫాలో అయితే చాలు. ఎందుకంటే ఈ వయసులో మీకు ఏదని వాస్తవంగా చెప్తున్నా, ఈరోజు అనుకోకుండా మా ఊళ్ళో ఒక చెట్టు కింద ముగ్గురు పిల్లలు చేరినారు. చూస్తే 10th క్లాసు ఒకడు, ఇంటర్మీడియట్ ఒకడు, 8th క్లాస్ ఒకడు, ముగ్గురు స్కూల్ పోలే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకతో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, దాంట్లో పోలీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఒకంది 8th, ఒకంది 10th, ఒకటి ఇంటర్మీడియట్. అంటే ఈ వయసులో ఎందుకు చూడకూడదంటే, అంటే ఈ ఇంటర్మీడియట్ దశ దాటిందిరా అంటే తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. చెడుని తక్కువ చూసుకుంటారు, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటుంది, మంచి దానిపైన మీ అభివృద్ధి పైన పోతారు. కాబట్టి ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా మీ ఎడ్యుకేషన్ని లీడ్ చేస్తారని ఆశిస్తున్నా. కాబట్టి మీరు ఎవరైనా టూలలో ఉండే అబ్బాయిలు ఓవర్ స్పీడ్గా మెయింటైన్ చేయడము, ఓవర్టేక్ చేయడము, దశేసి ఇట్లాంటివి చేయొద్దండి. హార్న్ ఎక్కువగా కొట్టడము, ఎవరైనా ఓల్డ్ ఏజ్డ్ పీపుల్స్ కానీ చిన్నపిల్లలకు కానీ జస్ట్ టచ్ అయింది అనుకో పడిపోతారు, అప్పుడు నీ పైన ఒక కేసు నమోదు అవుతుంది. అవన్నీ చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు మీరు గురి కావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఒకే ఒక విషయం చెప్తున్నా, విద్య అనేది ఏదో మనం ఒక డిగ్రీ సాధించడానికి కానీ ఒక సర్టిఫికేట్ కానీ నీ చదువుకునేదానికి ఒక ప్రూఫ్ అని చెప్పుకునేది విద్య కాదు. విద్య అంటే మీ యొక్క అలవాట్లు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క చర్యలు, మీ యొక్క బాధ్యతలు రిఫ్లెక్ట్, మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అయ్యేదానికి రియల్ లైఫ్లో పనికొచ్చే ఈ చర్యలని ఉంటేనే అది రియల్ డిగ్రీ లేకుంటే రియల్ ఎడ్యుకేషన్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ. ఊరికి నీళ్ళు వస్తాయి, వస్తానంటే ఇంటికి 4 కుండలు వస్తాయి. మాకి సాల్టం లేదు, పిల్లలు ఉండరు, బడికిపోయే పిల్లలు ఉండరు, ఇంట్లో స్నానం చేయాలా, బట్టలు ఉతకల్లా, ఎన్ని ఇంటి సమస్యలు అయితే ఎన్ని ఉంటాయి. నీళ్ళు అయితే వస్తాయి, ఇంటికి 4 కుండలు వస్తాయి. సమయం డైలీ రోజు రోజు ఇచ్చేయడు. అడగండి, పోయి ఆఫీస్కి పోయి అడగండి, సర్పంచ్ ఫోన్ చేయండి, నేనేం చేసేది అంటాడు ఆశ. నీళ్ళు అయిపోయితే అది చెప్తారు. మీరందరూ కూడా చెప్పండి కా, మేము రోజు ట్యాంకీ వస్తాం సమే, ట్యాంకీ వస్తుంది, 4 గుండ్లు ఇస్తున్నారు మనిషికి, 4 గుండ్లు ఇస్తున్నారు. సాల్వ్ అవి బిడ్డ పాప ఉండేవాళ్ళం కదా, ఏం చేసేది అనేసి ధర్నా చేస్తాం. ఫై ఆఫీసర్లు దీనిపైన శ్రద్ధ పెట్టి మాకు నీళ్ళు అందేట్టుగా చూడమని. ఈరోజు బాలమహన ఆధ్వర్యంలో
సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా పేదలైన నిరుపేదలైన హిందూ ముస్లింసు మాలమాదిగలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా, అలాగే రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా, పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, దళితులకు సమస్యలు తీర్చేదానికి ప్రతి నెల 30వ తేదీ ఎంఆర్ ఆఫీస్లో ఎస్సీ ఎస్టీ విలేజ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరుపుతారు. జరిపిన మాత్రాన అధికారులు ఎవరు రారు, వచ్చినా మా సమస్యలు తీర్చేదానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఏదో సూత్రప్రాయంగా చేసుకొని వచ్చినారు, కానీ ఈ సమావేశాన్ని మాకు దళితులకు ఎటువంటి సమస్యలు తీర్చడం లేదు. అలాగే రాజకీయ నాయకులు దళితులకు అవి చేస్తాం ఇది చేస్తామంటారే తప్పించి ఏది చేసేది లేదు. ఓట్ల కోసము ఏమార్చి ముస్లిం ఓట్లు, మైనార్టీ ఓట్లు, మాలల ఓట్లు, మాదిగ ఓట్లు వేసుకుని వాళ్ళ అధికారం తీసుకొని పోతుంటారు తప్పిస్తే ఎవరికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ వచ్చే ఎలక్షన్లో దళితులకి ముస్లింస్కి ఇటువంటి న్యాయం జరగకపోతే తగిన మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా జీవితకాలం మనం మర్చిపోలేదు.
కానీ ఈయన 4 సంవత్సరాలు ఇంకా 4 నెలలు 5 నెలలు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చేదాకా ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. మరి ఈయన దిగిపోయిన తర్వాత నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టావని చెప్పుకుంటావు ప్రజలకు, లేదా నువ్వు ఏది కార్యక్రమం చేసావా అని చెప్తావు పేదలకు కానీ, లేదా 10 మందికి ఉపయోగపడేది ఏదైనా నువ్వు చేస్తావా, నీ పేరు నువ్వు దిగిపోయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఏదైనా చేసావా? ఏది కూడా చేయలేదు. ఆయన నిర్మించిన రాజధానికి పేరు పెట్టాడు తాత్కాలిక శాసనసభ, మరి పర్మనెంట్ గా ఎప్పుడు కడతావు? నువ్వేమో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో విదేశాలకు వెళ్ళి దాదాపు 20-30 దేశాలు తిరిగావు, అక్కడంతా వెళ్ళి అక్కడ నుంచి డ్రాయింగ్లు తీసుకొచ్చి పేపర్లు వేసి ఇదిగో అమరావతి రాజధాని అని చెప్పి కలర్ కలర్లుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు చూపిస్తే వేసావు, ఒక్కడన్నా కట్టావా? రాష్ట్రం విడిపోయే రోజు మనకు కేవలం 73 వేల కోట్లు అప్పు ఉన్నారు. దానికి అదనంగా ఈరోజు 1,25,000 కోట్లు అదనంగా ఆయన అప్పు చేయడం జరిగింది 4 సంవత్సరాలు. మరి దేనికి ఈ డబ్బులంతా ఖర్చు పెట్టావు? 1,25,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టావని అడుగుతున్నాను. ఏదైనా ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తావా? ఏదైనా ఒక పర్మనెంట్ గా నీ పేరు సార్థకమయ్యే విధంగా ఏదైనా ఒక నిర్మాణాన్ని చేపట్టావా? ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసావా? 10 మంది పేదలు నిన్ను తలుచుకునేట్లు ఆయన వల్ల మేము బాగుపడ్డాము, ఆయన మాకు దేవుడు అని చెప్పేదానికి ఏదైనా ఒక పని చేసావా? మంచి పని నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఇదంతా కూడా పేర్లు పెట్టి కొన్ని ప్రాజెక్టులు తీసుకొని డబ్బులు దోచుకొని ఈరోజు నేను 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఓటుకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంట ఈరోజు మొన్న 15వ తేదీ మీటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఒక నివేదిక ఒకటి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నివేదికను తీసుకొచ్చి ఈయనకు గౌరవం ఇస్తే దాన్ని ఇది వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది, ఇట్లే మన నివేదికలు కూడా వాళ్ళ దగ్గర పోతాయేమో కానీ ఇది వచ్చింది అని చెప్పి చెప్తూ ఎక్కువ ఎస్టీలకు మైనారిటీలకు ఎస్టీలకు మనం 5,000 రూపాయలు ఇవ్వాలి. ఒక్కొక్క బూత్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ బూత్ లో కనీసం 20 మందికి మనం 1,000, 2,000, 10,000 ఇచ్చి ఓట్లు కొనాలా? ఇట్లాంటివన్నీ కూడా రూపొందించడం. మరి ఈ డబ్బులంతా ఎక్కడ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతా ఉన్నా. ఈ 25,000 కోట్లు అప్పులు దేనికి చేస్తావు ఈ రాష్ట్రం మీద అని నేను అడుగుతా ఉన్నాను. మీరు పట్టిసీమాన్ని కట్టారు ఆ రోజు అసెంబ్లీలో అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఈయన ఏకపాలేశారు. చంద్రబాబు నాయుడు నువ్వు ప్రాజెక్టు కట్టలేదు పోలవరం కేవలం కాలువలు నిర్మిస్తావడం అని, మరి ఆ కాలువల మీదే కుడి కాలువల మీద నువ్వు పట్టిసీమ కట్టావు, దాంట్లో దాదాపు 4,000-5,000 కోట్లు దోచుకున్నావు. ఇలా మళ్ళా ఎడం కాలువ మీద పురుషోత్తం పట్టణం అని కట్టావు, దాంట్లో కూడా దోచుకున్నావు. ఈ విధంగా దోచుకునే కార్యక్రమానికి నువ్వు ఊతం బలుతు 1,25,000 కోట్లు అప్పు చేసావంటే ఇవాళ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఆలోచన చేయాలి. మనం అందరూ కూడా కనవ చేస్తా ఉన్నాను. 33,000 ఎకరాలు తీసుకున్నావు రాజధాని కడతామని చెప్పి రైతుల దగ్గర 3 పంటలు 4 పంటలు పడే భూములన్నీ కూడా నువ్వైతే కనీసం రాజధాని పేరుతో ఒక బిల్డింగ్ కట్టలేదు, కట్టింది కూడా టెంపరీ దాని రాజధాని అని చెప్పి శాసనసభ ఒక సచివాలయాన్ని కట్టావు తప్ప ఏది కూడా అక్కడ పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ కట్టాను పర్మనెంట్ గా ఒక నిర్మాణం చేశానని చెప్పి చెప్పుకునేదానికి లేకుండా చంద్రబాబు నాయుడు చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఈరోజు రాబోయే రోజుల్లో మీరు చూస్తా ఉన్నారు అందరూ కూడా అనుకున్నారు ఈ పాదయాత్ర గుంటూరు దాటుకోదు, కృష్ణా జిల్లా పోతే అక్కడ ఏం జరుగుతుంది అంతా క్యాపిటల్ రాజధాని అంతా కూడా చంద్రబాబు నాయుడు భయమైపోయింది, అక్కడ ఏమి పాదయాత్ర జరగదు అన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఆ రోజు పాదయాత్ర మొదలైన రోజే వరద మీద వస్తామంటే ఆ వరదే గడగడ అయ్యింది, అంతమంది జనాలు వచ్చారు. మరి అదేవిధంగా ప్రతి జిల్లాకు పోను ఇంకా ఎక్కువ జనాభా ఎంత తండోపతండాలుగా వస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అభిమానం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా అభిమానం ఉంది, మీ గతంలో ఓ సీటు కూడా రాలేదు మనకు వెస్ట్ గోదావరిలో, ఈరోజు ఏం పరిస్థితి అక్కడ అని ఒకసారి మీరు ఎవరన్నా మీ స్నేహితులు ఉంటే విచారించండి, ఈస్ట్ గోదావరిలో విచారించండి, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా కానీ విచారిస్తే మన జిల్లా కంటే కూడా ఇంకా బాగా అన్ని జిల్లాలో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరేం చేసినా 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఓటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరికీ ఆమోదయోగంగానే కాదు
ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందు చేసి పేదల కోసం పాటుపడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, పాదయాత్ర స్పీచ్లు అంతా కూడా మీరు టీవీలో అంతా చూస్తుంటారు. ఇంకా రెండు అడుగులు ముందుకేసి నేను పేదల కోసం పాటుపడతాను, వారి మన్నలు పొందుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఆయన చాలా పట్టుదల మనిషి. ఏదైనా చేయాలనుకుంటే దానికి ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఇన్ని రోజులు మనం చూసినంతా కూడా మీకు తెలుసు, ఆ నెలలు జైల్లో అనవసరంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కుట్ర చేసి పెట్టారు సోనియా గాంధీ ఆధ్వర్యంలో. మరి అవన్నీ కూడా భరించాడు, ఈ రోజు కూడా అన్ని కష్టాలు భరిస్తున్నాడు. ఈ రోజు పాదయాత్రలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కానీ నిరాటంగా ఆయన పాదయాత్ర కొనసాగుతా ఉంది. ఆ విధంగానే రేపు కూడా ఆయన పట్టుదలగా పనిచేస్తాడు, ఆయన అనుకునేవన్నీ కూడా సాధిస్తాడు, పేదల మన్నలు పొందుతాడు. మళ్ళా కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి అన్ని ఎన్నికలు కూడా గెలుస్తాడు తప్ప చంద్రబాబు నాయుడి పలాయనం చిత్తగించాడని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు, మన వాళ్ళందరూ ఇక్కడంతా కూడా బయట నుంచి అంతా వస్తారా నాయకులు, మనల్ని అందరినీ కూడా ఆయన కట్టడి చేయాలా రామచంద్ర అని చెప్పి. నన్ను ఏం కట్టడి చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఎన్నికల ముందు అక్కడ పీలియర్ సభలో, మీరంతా కూడా చూడాలి ఆ పత్రికలన్నీ టీవీల్లో కూడా వచ్చింది అప్పుడు. అక్కడ కిరణ్ కుమారుడి తమ్ముడిని ఆయన కిషోర్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చి, అయ్యా ఇక్కడ ఒక వీరప్పన్ ఉన్నాడు, వీరప్పను మించిన వీరప్పన్ ఉన్నాడు, ఎర్రచందనం దొంగ, వాడికే మీరు ఓట్లు వేసేది అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. మరి అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వీరప్పని తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ అక్కడికి వస్తే మన అమర్నాథ్ రెడ్డి గారు, మనం చెప్పుకోవాలంటే సిగ్గుచాటు. రామకృష్ణారెడ్డి గారి కుమారుడుగా రామకృష్ణారెడ్డి గారు ఏ రోజు కూడా ఈ కన్ను గీరేది, లేకపోతే కన్ను కొట్టేది, చేకాయలు చేతో గీరేది, ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. ఆయన కులికేది అన్ని ఎప్పుడు చేయలేదు. ఈయన మహానుభావుడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈయన ఏదో వంక పెట్టుకొని వెళ్ళిపోయి ఆయన మంత్రి అయిపోయిన తర్వాత ఈరోజు ఆ నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు, సొంత లాభం కోసం పాపం పాటు పడుతున్నాడు. ఏమి ఇంకా ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు మనం దోచుకోవాలా, ఎట్లా వాడు గెలవలేమని చెప్పి నేను ఆయనతో చెప్తున్నాను, కిరణ్ కుమార్ రెడ్డికి చెప్తున్నాను, కిషోర్ కుమార్ రెడ్డికి చెప్తున్నాను. మీరు ఇది ఎవరో పరిమాణాల మీద నేను పోటీ చేశానని ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిపోవడము, ఏడొచ్చి నాలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటము చేస్తే తప్పకుండా నేను ఏం చేయాలో పల్లెనగర్లో చేస్తాను, నేనేం చేయాలో పీలేరులో చేస్తాను. తెలుగుదేశం పార్టీలో అయితే ఓ 10-20 వేలతో ఓడిపోయాడు అమర్నాథ్ రెడ్డి గారు. మనం ఆ రోజు మద్దతు ఇచ్చాం కాబట్టి అక్కడ బైరేడుపల్లిలో కానీ పల్లె టౌన్ లో కానీ సివి కుమార్ వల్ల, అక్కడ బైరేడుపల్లిలో రెడ్డమ్మ వల్ల, కృష్ణమూర్తి వల్ల, అదేవిధంగా గంగవరంలో శంకర్ మన సింగిల్ ఉండే ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి వల్ల ఆ రోజు మనం మెజారిటీ సాధించాం. 3 కోట్లు తక్కువ వచ్చినా మీ మండలంలో నువ్వు ఎక్కువ మెజారిటీ సాధించకపోయినా పెద్ద పంచాయతీలో నువ్వు శాసనసభ్యుడు అయ్యావు కేవలం 2000 చిల్లర ఓట్లు. ఒకసారి ఆలోచన చేయి, నువ్వు ఎట్లా గెలిచావు, ఏ విధంగా నువ్వు గెలిచావు, ఎవరు సపోర్ట్తో గెలిచావు, ఎవరు ఆర్థిక సహాయం చేశారు, ఇవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వు ఒక మేమందరూ కూడా అనుకోవాల్సి వస్తుంది, నువ్వు రామకృష్ణారెడ్డి గారికి తప్పుకుంటున్నావు అని చెప్పి కూడా నేను మరొకసారి. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పుట్టుకతలు ఉండవు. ఏదైనా ఒక స్థానం ఇప్పుడు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పాను ఈటీవీ ఇంటర్వ్యూ, ఏదైనా ఒక స్థానం పొరపాట్లు మనం ఏదైనా పొరపాట్లు చేస్తే ఏదైనా ఒక స్థానం పోవచ్చు, కానీ 13 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. 13 సీట్లు గెలిచేదే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130 నుంచి 150 స్థానాలు సాధిస్తుంది తప్పకుండా. అత్యధిక ఆపే పరిస్థితి జరగదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.